పేరు జయప్రద, నా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతిలోని 5వ పాఠమైనటువంటి నగరగీతము అనేటటువంటి కవితాంశం గురించి తెలుసుకుందాం. చాటుమాటుగా అర్ధాంగి చేటల్లో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి, ఆకుపచ్చని చెట్టు ఆహ్లాదకరమైన వాతావరణమేమీ లేకుండానే ఆస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడి మసైపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి, నగర నాగరికతను నరనరాన జీర్ణించుకున్న వాడిని, రోజుకో రెండు కవితా వాక్యాలను రాయలేనా? అది మనకు పెన్నుతో పెట్టిన విద్య. ఆఫ్ కోర్స్ కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతీది ఆణిముత్యం కాదు కదా అని అలిశెట్టి ప్రభాకర్ తన యొక్క చదవండి ఆలోచించండి అనేటటువంటి అంశంలో ఈ కవితా వాక్యాలను వినిపించాడు. ఈ కవితల రూపంలో మనకు ఏం వినిపిస్తుంది అంటే, చాటుమాటుగా అర్ధాంగి చేటల్లో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు అంటే ఇంట్లో ఇల్లాలు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కానీ కష్టపడ్డప్పుడు కానీ ఆమె ఏడుస్తూ చేట చెరుగుతుంది అని. తర్వాత నగర నాగరికతను నరనరాన జీర్ణించుకున్న వాడిని అని కవి అన్నప్పుడు అతని యొక్క నగరంలోని సంక్లిష్ట పరిస్థితులను, వాస్తవ అంశాలను కవి ఆ విధంగా తన కవితా పంక్తుల్లో చొప్పించాడని మనం అనుకోవచ్చు. అంటే నేడు నగర వాతావరణం ఎలా మారిపోయింది, చాలా కఠినంగా మారిపోయింది, ఆ విషయాన్ని తెలియచేస్తూ వచ్చినటువంటి నేపథ్యానికి సంబంధించిందే నగరగీతం. ఈ ఆధునిక జీవితంలో, ఈ ఆధునిక కాలంలో మనిషి అంత పట్టణాల్లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే పల్లెటూళ్ళలో ఉపాధి కోల్పోతున్నారు, పల్లెటూళ్ళలో సరైనటువంటి ఉపాధి దొరకడం లేదు. పట్టణాల్లో ఉన్నటువంటి విలాసవంతమైన సౌకర్యాల కోసం కావచ్చు చాలా మంది పట్టణాల వైపు ఉండడానికే మొగ్గు చూపుతున్నారు. ఇలా వలసలతో పట్టణాలు కిక్కిరిసిపోతున్నాయి. వాళ్లకు కావలసినటువంటి కనీస అవసరాలు కూడా సమకూర్చలేనటువంటి పరిస్థితి నగరంలో ఏర్పడుతున్నది. ప్రపంచీకరణ నేపథ్యంతో శరవేగంగా నగరం తన రూపును మార్చుకుంటున్నది. అనేక మంది నగరంలో చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ అయినా సరే రేపటి రోజు ఉపాధి దొరకకపోతుందా అనేటటువంటి ఉద్దేశంతో నగర జీవనంలోకే ఉండడానికే చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇలా నగరంలో అనేక రకాల సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు, విభిన్న మనస్తత్వాలు, వైవిధ్యభరితమైనటువంటి వాతావరణంలో ఉంటూ ఆ నగరంలోని కఠినమైనటువంటి విషయాలను వాస్తవంగా కవి తన మినీ కవితల ద్వారా పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క నేపథ్యంగా మనం భావించవచ్చు. అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల జిల్లాలోని జగిత్యాలకు చెందినటువంటి వాడు. ఇతను మొదట ఫోటోగ్రాఫర్ గా పండగలు, ప్రకృతి దృశ్యాలు, సినీ కళాకారుల చిత్రాలు గీస్తూ ఉండేవాడు. సాహితీ మిత్ర దీప్తి అనేటటువంటి సంస్థ ద్వారా కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో అచ్చైనటువంటి మొదటి కవితా సంకలనం పరిష్కారం. ఇతను స్టూడియో శిల్పి, స్టూడియో చిత్రలేఖ, స్టూడియో పూర్ణిమ లాంటి సంస్థలను నెలకొల్పి జీవిక కోసం ఫోటోగ్రాఫర్ గా జీవితంలో గొప్ప కవిగా రాణించాడు. ఇతను ఎర్ర పావురాలు, మంటల జెండాలు, ఎన్నికల ఎండమావి లాంటి అనేక రకాల కవితా సంకలనాలు చేశాడు. ఆంధ్రజ్యోతి పత్రికలో 6 సంవత్సరాల పాటు సీరియల్ గా సిటీ లైఫ్ అనేటటువంటి మినీ కవితలను హైదరాబాద్ నగరం పైన రచించాడు. తన కవిత్వంతో పాఠకులలో ఆలోచన దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని కలిగించినటువంటి ఒక గొప్ప కవి అలిశెట్టి ప్రభాకర్. ఇతను నగరంలోని విషయాలను తనదైన శైలిలో మరొక పార్శ్వంలో మనకు పరిచయం చేశాడు. నగరంలోని వాతావరణం ఎలా ఉంటుంది, నగరంలోని అనుకూల ప్రతికూల అంశాలు ఏమిటి అనేటటువంటి విధంగా నగరగీతం అనే పాఠంలో చక్కగా కూర్చి చెప్పడం జరిగింది. మనిషి దృష్టిని బట్టే సృష్టి గోచరిస్తుంది. మనం ఎలా చూస్తామో మనకు ఎదుటి వాళ్ళ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇతడు తన మినీ కవితల ద్వారా హైదరాబాద్ లోని కొన్ని విషయాలను వ్యంగ్యంగా చురుకలతో మనకు వినిపించాడు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో పాఠకుల కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. నగారా మోగిందా, నయాగరా దుమికిందా, ఏమిటి 4 రోడ్ల కూడలిలో ఏమిటది అంటూ ప్రశ్నించాడు. అంటే నగారా మోగిందా అంటే పెద్ద శబ్దం. యుద్ధ సమయాల్లో రాజుల భవంతుల ముందర మోగిస్తారు. విజయం సంప్రాప్తమైనప్పుడు ఒక పెద్ద ధ్వని వచ్చేటట్టుగా ఢంకా మోగిస్తారు. అలా ఆ యొక్క మహానగరాల్లో ఎంతో మంది ప్రజలు ఉండడం చేత అక్కడ శబ్దాలు ఎలా వస్తాయి, ఉదయం లేవగానే చిరు వ్యాపారుల సందడి, పాఠశాలకు వెళ్లే పిల్లల సందడి, వచ్చిపోయే ఆటోలు, రిక్షాలు, బస్సులు మొదలైనటువంటి సందడి, 4 రోడ్ల కూడలిలో జన హోరు మొదలైనటువంటివి వినిపిస్తాయి. ఈ విధంగా అనేక మంది శబ్దాలతో వచ్చేటటువంటి ధ్వనిని ఇతడు ఒక పెద్ద ఢంకానాదములా మనకి పరిచయం చేశాడు.
నయాగరా దుమికిందా, నయాగరా జలపాతం ఉధృతమైన వేగంతో దుంకినప్పుడు ఎలా ఉంటుంది, ఎంత పెద్ద శబ్దం వస్తుంది. అదే విధంగా నగరంలోని పరిస్థితులు ఆ విధంగా, ఎవరికి వారు బిజీ బిజీగా, ఎవరి కార్యాలయాలకు వెళ్లే వాళ్ళు, పాఠశాలకు వెళ్లే వాళ్ళు, వివిధ కార్య పనులకు వెళ్లే వాళ్ళు, ఎవరు వాళ్ళు బిజీ బిజీగా ఉంటారని ఇక్కడ కవి యొక్క భావన. తల్లి ఒడి లాంటి పల్లె సీమల్ని వదిలి పట్టణానికి వలస వచ్చిన పేద రైతులు, ఇనపెట్టెల్లాంటి ఈ నగరాల్లో ఊపిరాడని మీ బతుకులు. తల్లి ఒడి లాంటి పల్లె సీమల్ని వదిలి పట్టణాలకు వలస వచ్చిన పేద రైతులు అన్నాడు. అంటే పల్లెటూరిని తల్లి ఒడితో పోల్చడం జరిగింది. ఎందుకంటే పల్లెటూర్లలో ఆప్యాయతలు, అనురాగాలు బాగా కనిపిస్తాయి. కానీ అదే నగర జీవితంలో ఎవరికి వారే ఉంటారు, ఎవరి ఇంట్లో ఏం జరిగినా ఎవరు పట్టించుకునే స్థితిలో ఉండరు. అంటే తల్లి ఒడి లాంటి ఆప్యాయత అనురాగాలకు నిలయమైనటువంటి పల్లె వాతావరణాన్ని వదిలినటువంటి ఎంతో మంది పేద రైతులు ఆ పల్లెటూర్లలో ఉపాధి లేక పోవచ్చు, కావలసినటువంటి విద్యా వైద్య సదుపాయాలు లేకపోవచ్చు. ఇలా రకరకాల కారణాల చేత చాలా మంది పట్టణాలకు వలస వస్తారు. నగరంలో ప్రతి మనిషి పట్టణీయ గ్రంథమే. ఎవరికి వారే కొత్త, ఎవరి పేజీ తిరిగేసేది ఎవరు, ఎవరి గురించి ఎవరు తెలుసుకునేవారు ఎవరు. అంటే నగరంలో నివసించే వారికి ఒక్కొక్కరికి ఎన్నో రకాలైనటువంటి విషాద సంతోష సందర్భాలు ఉంటాయి. చాలా మంది కొంతమంది బాధపడుతూ ఉంటారు, కొంతమంది ఆనందిస్తూ ఉంటారు. అయినా వాళ్ళ పేజీలు తిరగేసేది ఎవరు, వాళ్ళ గురించి తెలుసుకునేది ఎవరు, ఎవరు లేరు. ఉదయమే పేవ్మెంట్ పైన పిల్లల సందడి, కాన్వెంట్ పిల్లల సందడి, వారి నోటి నుంచి రాలే చదువుల పుప్పడి. అంటే ఉదయమే పిల్లలు హడావిడిగా తయారు చేసి పంపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు పాఠశాలల్లోకి. కొంతమంది పిల్లలు రిక్షాల్లో వెళ్తుంటారు, బస్సుల్లో వెళ్తుంటారు. ఇలా రకరకాలైనటువంటివి పద్ధతుల్లో పిల్లలు వాళ్ళ యొక్క పాఠశాలలకు ప్రవేశిస్తూ ఉంటారు. అలా వాళ్ళ నోటి నుంచి ఏం మాటలు వస్తాయి, వాళ్ళు మాట్లాడే విషయాలన్నీ చదువుల గురించే ఉంటాయి. ఇలా కవి పిల్లలు పొద్దున్న లేస్తే పిల్లల చదువుల గురించి, వాళ్ళ యొక్క వెళ్లే హడావిడి గురించి నగరంలో వాతావరణం చాలా బిజీ బిజీగా ఉంటుందని వర్ణించి చెప్పాడు. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు, అటు భవంతులు ఇటు పూరిళ్ళు, దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు అన్నాడు. సిటీ అంటే అదేదో పెద్ద అందమైన నగరము, అక్కడ అంతా చాలా అద్దాల బీరువాలతో మెరిసిపోయే అంగళ్ళు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటది ఒక పక్కన ఉంటది. నగరానికి ఒక పక్కన ఇటువంటి అందమైన ప్రదేశాలు ఉంటాయి, మరొక పక్క పూరిళ్ళు, బీదవారు, దారిద్ర్యము మొదలైనటువంటివి మరో పార్శ్వంలో మనకు కవి చూపించాడు. ఇలా ఎంత పెద్ద పెద్ద భవంతులు అయితే ఉంటాయో ఆ పెద్ద భవంతుల కింద పూరిళ్ళు కూడా ఉంటాయి, దరిద్రులు కూడా వారితో సహవాసం చేస్తూ ఉంటారు. ఇలా కవి నగరంలోని ప్రతి అంశాన్ని మూల మూలాలను వెతికి అందులోని లోపాలను, అందులోని మంచిని మనకు మినీ కవితల ద్వారా పరిచయం చేస్తూ ఉన్నాడు. మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు, కొందరికి రెండు కాళ్ళు, మరికొందరికి మూడు కాళ్ళు, ఉన్నవాడికి నాలుగు కాళ్ళు. అంటే ఈ యొక్క కవితలోని ఆంతర్యం ఏమిటంటే మెర్క్యూరీ నవ్వులు అంటే కృత్రిమమైనటువంటి నవ్వు, అంటే మనసులో ఒకటి దాచుకొని పైకి ఒక విధంగా నవ్వుతుంటారు అన్నమాట. ఆ విధంగా పట్టణంలోని వారందరూ ఏదో నవ్వాలి అంటే నవ్వాలి అని అసహజమైన నవ్వులను కనబరుస్తుంటారు. అటువంటి నవ్వులను మెర్క్యూరీ నవ్వులు అంటారు. పాదరసం నడకలు అంటే చాలా హడావిడిగా ఎన్నో పనులు చేస్తుంటారు, అయినా వాళ్ళకి సరి అయినటువంటి ఆదాయం సమకూరదు, ఏ విధమైనటువంటి కోరికలు కూడా తీర్చుకునేటటువంటి అవకాశం ఉండదు. కొంతమంది డబ్బులు ఖర్చు అయితే అని ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు ఉంటారు. కొంతమంది మూడు కార్లు అంటే రిక్షాల్లో వెళ్తూ ఉంటారు. కొంతమంది ఉన్నవాళ్ళు అంటే ధనవంతులు కార్లలో వెళ్తుంటారు. ఇలా కవితను కవితా రూపంలో నగరంలోని అనేక రకాల పార్శ్వాలను మనకు రచయిత పరిచయం చేయడం జరిగింది. నగరంలో నలువైపులా సారించాలి మన చూపులు, మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు. అంటే నగరంలో ఉండే వాళ్ళు, తిరిగే వాళ్ళు, అటు వెళ్లే వాళ్ళు, ఇటు వచ్చే వాళ్ళు, రోడ్లు, బస్సులు, తర్వాత పెద్ద పెద్ద లారీలు, రకరకాల భారీ వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. అంటే ఆ మనిషి కూడలిలో నిలబడ్డప్పుడు నాలుగు దిక్కులు చూసుకుంటూ మనం రోడ్డు దాటడము మొదలైనటువంటివి చేయాలి. లేకుంటే మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు. అంటే మరణం ఎక్కడి నుంచైనా దూసుకురావచ్చు, ఏదో వాహనం గానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మహానగరాల్లో నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అదే విధమైనటువంటి విషయం అయితే పల్లెటూర్లలో మామూలుగా నడుచుకుంటూ పోయినా గానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఉద్దేశంతో కవి చెప్పడం జరిగింది. నగరం ఒక రసాయనశాల, అది చిక్కువీడని పద్మవ్యూహం అంటున్నాడు. ఇది రసాయనశాల అని కవి ఎందుకు అన్నాడంటే రసాయనశాలలో అనేక రకాలైన ఆమ్లాలు మొదలైనటువంటి అన్ని ఉంటాయి. ఎక్కడ ఏదీ ఎందుకు ఉపయోగిస్తారో మనకు తెలియదు, కానీ
ఆ విధంగా నగరంలోని మనుషులు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డ వాళ్ళో మనకి ఏమి పరిచయం ఉండదు, మనకి ఏ విషయాలు అర్థం కావు. ఇది ఒక చిక్కువీడని పద్మవ్యూహం. ఎందుకు చిక్కువీడని పద్మవ్యూహం అంటే, పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు ఎలాగైతే బయటకు రాలేదో, నగరంలోనికి ఉపాధి కోసం గాని మరే కారణం చేత గాని వెళ్ళినటువంటి మనిషి ఉపాధి దొరకకపోయినా సరే రేపటి దొరుకుతుందేమోనన్న ఆశతో అక్కడే జీవిస్తాడు, కానీ మళ్ళీ తిరిగి తన స్వస్థలానికి చేరుకోడు అని కవి అలిశెట్టి ప్రభాకర్ మినీ కవితల ద్వారా అనేక రకాలైనటువంటి విషయాలను మనకు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఇక ఈ పాఠంలోని ప్రశ్నలను మనం పరిశీలించినట్టయితే, లఘు సమాధాన రూప ప్రశ్నలు తీసుకున్నట్టయితే, సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు అంటే మీకేమర్థమైంది, మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులా ఎందుకు అనే విధంగా, నగరంలోని సంక్లిష్ట జీవనాన్ని గురించి వివరించండి అనే వ్యాసరూప ప్రశ్న, తరువాత మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు నువ్వు సమర్థిస్తావా విమర్శిస్తావా లాంటి విధంగా ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.